మీనరాశి. మీనరాశి వాళ్ళకి 3వ ఇంట రాహు, 9వ ఇంట కేతు, 11వ ఇంట 5 గ్రహాలు, 12వ ఇంట రవిగురులు. లగ్నాధిపతి వ్యయంలో పడడం అనేది మంచి సూచన కాదు. ఎలా ఉంటుంది వీళ్ళకి? లగ్నాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురుడు అస్తంగత్వం చెందడం, వృత్తిపరమైన కష్టాలు ఉంటాయి, లేదా వృత్తిపరమైనటువంటి సమస్యల వల్ల దూర ప్రయాణాలు చేయడం రావచ్చు, లేదా ఉన్నటువంటి స్థానాన్ని మార్చి ఇంకో స్థానానికి పంపించడం అనేది జరుగుతూ వస్తుంది. ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఇబ్బందులు కలుగజేస్తుంది. అంటే 6వ అధిపతి అంటే రవి కూడా 12వ ఇంట ఉండడం ఆరోగ్యపరమైన ఇబ్బందులు చేస్తాడు. చిన్న చిన్న మైనర్ ఆపరేషన్స్ని సూచిస్తూ వస్తాడు. 11వ ఇంటి 5 గ్రహాలు ఏం చేస్తాయంటే ఉత్తమమైన అవకాశాలు అయితే ఇస్తాయి, కానీ ఎక్కువగా శత్రువులని లేదా తనకు ఉండేటువంటి పెద్దవాళ్ళని అన్నలు తమ అక్కలకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలగజేయడం అనేది జరుగుతూ వస్తుంది. అందుకని వీళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఉత్తమమైన ఫలితాన్ని సాధించడానికి వీళ్ళు నవగ్రహాలు ఉన్నటువంటి గురుడికి సేవ చేయాలి, అలానే శనీశ్వరుడికి సేవ చేస్తే మంచిది.